వాస్తవానికి ఏంటి, అది శుద్ధభక్తి కాదు. నీ లక్ష్యాన్ని కోల్పోతావు, ఆత్మనష్టం, ఆత్మకు నష్టం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఎంచుకోవాలి ఎలాంటి భక్తుడిని నా లేదు అతనిలో, కేవలం గురు గౌరంగా అలాంటి భక్తుడి సాంగత్యం తీసుకోవాలి. అక్కడ చూడండి, ఇంత స్పష్టంగా విడగొట్టి చెప్తున్నారు, కృష్ణ సంబంధంలో వ్యవహరించే భక్తుడైనప్పటికీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అతనిలో ఇంద్రియ భోగం ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి అందరూ భక్తులే, అందరినీ గౌరవించాలి, అందరికీ హరే కృష్ణ చెప్పాలి. కానీ ఎలాంటి భక్తుడితో సహవాసం, సహవాసం అంటే చాలా దగ్గరగా గ్యాప్ లేకుండా ఇలా అయిపోవాలి. ఇది సహవాసం అంటే గ్యాప్ లేకుండా. సంబంధం అంటే ఓకే, సంబంధంలో ఉన్నావు, గ్యాప్ ఉన్నావు, హరే కృష్ణ చెప్తావు మంచిది, హరే కృష్ణ మంచిది, సంతోషం, గౌరవించాలి. చీమను కూడా గౌరవిస్తున్నావు, అప్పుడు ఆయన ఎందుకు గౌరవించాం? గౌరవిస్తాం, ప్రతి జీవాత్మను గౌరవిస్తావు ఏ శరీరంలో ఉన్నా కూడా. మరి ఆయనను ఎందుకు గౌరవించాం? కృష్ణుడిని ఎంతో ఇంత గుర్తించాడు, తన జీవితంలో ఏదో కొంచెం కృష్ణ సంబంధంలో తింటున్నాడు, కృష్ణ సంబంధంలో చెప్పుకోవడము, పేరు ప్రతిష్ట కూడా సూక్ష్మంగా భోగించడమే. సరే, భక్తుడే హరే కృష్ణ, కానీ నా లక్ష్యం ఏంటి? నేను నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? కృష్ణుడి సంతృప్తి కొరకు నా జీవితాన్ని మలుచుకోవాలి, శుద్ధభక్తి అన్నప్పుడు. ఆ శుద్ధభక్తికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో, లేదా శుద్ధభక్తుడు ఎవరు ఉంటారో, లేదా ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళిద్దరిలో ఎవరు దొరికినా సరే వాళ్ళకు దగ్గర అయిపోయి సహవాసం చేయాలి. ఇది ఇక్కడ జనసంఘ. కాబట్టి రెండు విభాగాలు ఉన్నాయి దీంట్లో. భక్తులు కాని వాళ్ళతో కలవడం అనేది ప్రమాదకరం, అది తెలుస్తూనే ఉంది సుస్పష్టంగా. కానీ భక్తులుగా ఉన్న వాళ్ళలో కూడా రెండు వర్గాలు ఉన్నారు. ఒక వర్గం ఏంటి? కృష్ణుడిని కనెక్షన్తో, కృష్ణ సంబంధం పెట్టుకొని ఉంటారు. రెండో వర్గం, కృష్ణుడే సెంటర్ పాయింట్, నాకు కృష్ణుడు సంతృప్తి చెందలేదంటే నేను చేయను అంతే, నువ్వేమైనా అనుకో. నాకు కృష్ణుడు ఏమనుకుంటాడు, కృష్ణ భక్తులు ఏమనుకుంటారు, అదే నాకు ముఖ్యం. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే అదేమవుతుంది, మళ్ళీ కొంచెం కృష్ణుడిని కూడా సైడ్లో పెట్టుకున్నాను, వీళ్ళని కూడా కొంచెం సైడ్లో పెట్టుకుంటాను, కృష్ణుడే కేవలం. అటువంటి సాధువు సాంగత్యం చేయాలి మనం. అటువంటి సాధువు గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, సన్యాసాశ్రమంలో ఉండొచ్చు, బ్రహ్మచారాశ్రమంలో ఉండొచ్చు, అదంతా బహిరంగం. ఈ శుద్ధ భక్తి అనేది ఆత్మకు సంబంధించింది ఇది. కాబట్టి అటువంటి భక్తుడు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో, లేదా ఆ స్థాయిలో ఉన్నాడో, లేదా ఆ స్థాయిలో ఉన్నట్టు ఏది శుద్ధభక్తి స్థాయిలో, అది కృష్ణుడే సెంటర్ పాయింట్ నాకు అనేటువంటి భక్తుడు ఉన్నాడో, అటువంటి భక్తుడి యొక్క సూచనలను తీవ్రంగా పట్టుకొని ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో, అటువంటి వాళ్ళకు దగ్గర అయ్యి వాళ్ళతో కథ చర్చించడము. ఇంకొకటి సాంగత్యం అంటే ఏంటి, రెండు ఉన్నాయి ఇక్కడ, పాజిటివ్ అసోసియేషన్ ఒకటి, నెగటివ్, అదే ఇక్కడ చెప్తున్నది. పాజిటివ్ అసోసియేషన్, నెగటివ్. ఫస్ట్ వచ్చి నెగటివ్ ఏంటంటే, భక్తుల్లో ఒకవేళ పొరపాట్లు ఏదైనా చేసినా కూడా దాన్ని విమర్శించకూడదు, విమర్శిస్తే అది నెగటివ్ అసోసియేషన్ అంటారు. అది కృష్ణుడు చెప్పేది, అపిశేసుదురాచారు భజతేమాం అనన్య భక్తి. సాధువే పొరపాటు చేశాడు, నేను క్షమించేస్తున్నా, అదొకటి. సో ఆయన పొరపాట్లు ఏం చేయట్లేదు, కానీ ఇంద్రియ భోగం అనేది ఉంది, అది కూడా పొరపాటే సూక్ష్మంగా. నాకు స్వీట్ తినాలనేది బాగా, కృష్ణుడికి నైవేద్యం పెట్టి తింటూ కూర్చుంటాను, నా ఇంద్రియ భోగం, అది కూడా పొరపాటే. ఆయన కూడా సాధువుగానే చూడాలి. అయితే ఎలాంటి సాధువుతో చేశాడు సాంగత్యం? అనన్య, అన్యం అంటూ ఏమీ లేదు, నా కోసమే చేస్తున్నాడు. ఇది జనస సాంగత్యం. మరి సాంగత్యం సరైందా కాదా అనే దానికి గుర్తేంటి? నేను కృష్ణుడిని జస్ట్ కనెక్ట్ చేసుకొని ఉన్నటువంటి సాధువుతో ఉన్నానా, కృష్ణుడిని సెంటర్గా పెట్టుకొని ఉన్న సాధువుతో ఉన్నానా అనే దానికి గుర్తేంటి? అంటే సతాం ప్రసంగాత్ మమ వీర్య సంవిదో, ఎప్పుడూ నా గురించే మాట్లాడుతుంటారు, నా గురించే చర్చిస్తుంటాడు, నా సేవ గురించి ఆలోచిస్తుంటాడు. ఎవరు? కృష్ణుడిని సెంటర్ పాయింట్గా పెట్టుకున్నటువంటి సాధు. అటువంటి సాధు సాంగత్యంలో నువ్వు కృష్ణనామము, కృష్ణ కథ,
కృష్ణ సేవ, కృష్ణ ప్రసాదం వీటిని స్వీకరించడము, చర్చించడము, ఇది భక్తిలో ఉన్న రసాన్ని బయటపెడుతుంది. అది కపిల భగవాను ఉపదేశాల్లో వస్తుంది. ఇది సతాం ప్రసంగ మమ వీర్య సంవిధ భవంతి హృత్కర్ణ రసాయన కథ. చెవులకి హృదయానికి అమృతధార లభిస్తుంది. ఈ పుస్తకం అదే ఉపదేశ అమృతం. అమృతం ఉద్భవిస్తుంది. పాల సముద్రం చిలికినప్పుడు అమృతం ఉద్భవించింది. అదేవిధంగా ఈ భగవద్గీత భాగవతాన్ని చిలకాలి. చిలకాలి అంటే భక్తుల సాంగత్యంలో అది సాధ్యమవుతుంది. ఆ భక్తుల సాంగత్యంలో చిలికినప్పుడు బయటపడుతుంది. అటువంటి భక్తుడిని ఎంపిక చేసుకోవాలి. కాబట్టి ప్రభుపాద స్పష్టంగా చెప్పి రిస్క్ అని పెట్టాము. రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, రకరకాల కోరికలతో వస్తారు, ఎవరిని కాదని లేము, అందరూ శుద్ధం అవుతారు. ప్రభుపాద ఉదాహరణ ఇచ్చారేంటి, మామిడి పిందె ఉంది, చెట్టు కంటి పెట్టుకొని ఉంటే అది ఒకరోజు పండు అయిపోతుంది. ఇప్పుడు పిందె ఉంది, పిందె ఒగరుగా ఉంటుంది, కానీ అంటి పెట్టుకొని ఉందా లేదా అది చూడండి. అది కూడా చెప్పారు, ఎవరైతే నేను చెప్పినా చక్కగా పాటిస్తుంటారో అటువంటి వాళ్ళు ఒకరోజు శుద్ధభక్తులు అయిపోతారు. ఎందుకు, నేను ఇచ్చిన విధానం శుద్ధభక్తి విధానం కాబట్టి అని. అయితే మనం ముందుకు ఎదగాలంటే ఇది చూసుకోవాలి. మనకన్నా కొత్తగా వచ్చిన భక్తులకి సంగతం ఇస్తూ ఉండాలి. అదే సమయంలో మనకన్నా పైన ఎదిగి ఉంటారు వాళ్ళ సంగత్యం తీసుకుంటారు. రెండూ ఉండాలి. ప్రచారంలో భాగం ఏంటంటే మన తర్వాత వచ్చిన వాళ్ళకు సూచనలు ఇవ్వటము, అది చేస్తూ ఉండాలి. మనం కూడా ఎదగాలి కదా ముందుకు భక్తిలో. మనకన్నా పైన ఉన్న వాళ్ళతో సాంగత్యము రెండు జరుపుతూ ఉండాలన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీనికి సంబంధించి మీకేమైనా ప్రశ్నలు కానీ